ఒకప్పుడు ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా ఎంతో పటిష్టంగా ఉండేది ఎంత పటిష్టంగా అంటే టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్థులు అందరూ కూడా భయపడిపోయేవారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు టీమిండియా అప్పటిలా పటిష్టంగా కనిపించడం లేదు దీనికి కారణం మిడిల్ ఆర్డర్ సమస్య గత కొంతకాలం నుంచి మిడిల్ ఆర్డర్ సమస్య టీమిండియా తీవ్రంగా వేధిస్తుంది అయితే నాలుగు ఐదు స్థానాల్లో ఎంతో మంది బ్యాట్స్మెన్లు ప్రయత్నించినప్పటికీ అందరూ విఫలమవుతూనే వస్తున్నారు అయితే మొన్నటికి మొన్న ఇద్దరు ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్ లో చెలరేకపోవడంతో ఇక ఆ సమస్య తీరిపోయిందని అందరూ అనుకున్నారు అయ్యర్ నాలుగో స్థానంలో పంతు ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి మంచి గణాంకాలు నమోదు చేశారు దీంతో టీమిండియాకు మిడిల్ ఆర్డర్ సమస్య తీరిపోయిందని అందరూ భావించారు కానీ ఇంతలోనే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి దాదాపు సంవత్సరం పాటు జట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక అయ్యర్ గాయం బారిన పడి టీమిండియాకు దూరం అయ్యాడు ఇలాంటి సమయంలో టీమిండియా ఆసియా కప్ డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ఆడబోతుంది దీంతో అటు నాలుగు ఐదు స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనేది టీమిండియా సెలెక్టర్లకు పెద్దగా తలనొప్పిగా మారింది ఇక ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వన్డే ఫార్మట్ లో టీమిండియాలో నెంబర్ ఫోర్ బ్యాట్స్మెన్ ను సెలెక్ట్ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సమస్యగానే ఉంది యువరాజ్ సింగ్ తర్వాత ఎవరు కూడా నెంబర్ ఫోర్ లో వచ్చి స్థిరపడలేదు శ్రేయస్ అయ్యర్ చాలా కాలం పాటు నెంబర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్ చేసి మంచి గణాంకాలు నమోదు చేశాడు కానీ ప్రస్తుతం అతను గాయాల బారిన పడి జట్టుకు దూరంగా ఉన్నాడు అయితే ఇప్పుడు అతను ఆసియా కప్ కు ఎంపిక అవుతాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉందని ఒకవేళ అతను సెలెక్ట్ కాకపోతే నాలుగో స్థానంలో సరిగ్గా సరిపోయే కొత్త ఆటగాడి కోసం చూస్తున్నామంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు ఒకవేళ అయ్యరు గాయం నుంచి పూర్తిగా కోలుకోకుంటే మాత్రం కప్ కోసం తిలక్ వర్మని ఎంపిక చేసే అవకాశంగా కనిపిస్తుంది